కుమార్ అన్న మనం మీరు గతంలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూసిన ఈ ఇంటర్వ్యూలో నిష్పక్షపాతంగా నేను అడిగేదానికి సమాధానం చెప్తాము అని అంటేనే ఇంటర్వ్యూలో వెళ్దామన్నా లేదంటే కెమెరాలు బంద్ చేసి పక్కన కూర్చున్నాం నేను ఏదో అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా రవికుమార్ గారని నేను నిష్పక్షపాతంగానే చెప్తా మీరు కూడా అట్నే అడగాలి తప్పులేదు లేనిపో అడిగితే నేను కూడా మానుకోటలో గత కొన్ని సంవత్సరాల నుంచి రవికుమార్ అనే వ్యక్తి రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు అని అంటే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకంటే ఏ కోణం ఏ కాదు కోసం అయితే కొట్లాడినామో అది కల్లారా చూసినాం అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు మహబాద్లో కూడా పరాయపాలన చేత పాలి పక్క పక్క జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చి పరిపాలిస్తున్నారు ఎవరాలు పరిపాలిస్తున్నారు పక్క నియోజకవర్గం వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళు గడిచిన పదేళ్ల నుంచి మానుకోట ప్రజలు హ్యాపీగా లేరా శంకర్ నాయక్ పాలనలో అంటే ప్రభుత్వ పరంగా హ్యాపీగానే ఉన్నారు వారి పరంగా కూడా హ్యాపీగా ఉండొచ్చు నేను కాదంటలేను ఉండొచ్చు అంటున్నారు అంటే అన్న మీరు టీఆర్ఎస్లో సీనియర్ అంటున్నారు రావన్న బాగానే ఉంది కానీ మీరు ఏదైతే చిరంజీవి మీద కోడిగుడ్లు ఇచ్చిన సందర్భంలో ఇదే మీరు చెప్తున్న శాసనసభ్యులైనటువంటి శంకర్ నాయక్ గారు అదే ప్రజారాజ్యంలో ఉన్నారు మీరేమో టీఆర్ఎస్ నుంచి నిఘాసంగా పోరాడుతున్నారు మరి వాళ్ళం కాదని చెప్పి శంకర్ నాయక్ అవకాశం ఇచ్చేంత అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది అప్పుడు ఆ విషయం వాస్తవమే మేము చిరంజీవి గారిని మానుకోట ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సాక్షాత్తు జైలు గోడలనే ముద్దాడిన మీరు రాష్ట్రం వచ్చి పదేళ్లు అవస్తా ఉంది మీకు ఏం న్యాయం జరిగిందంటే ఏం చెప్తారండి మీరు నాకు న్యాయం చేస్తారనే ఆశ కూడా ఉన్నది అంటే ఇంకా ఆశ ఉన్నది నాకు ఇంకెన్ని రోజులు అన్నా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని రమ్మని రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తున్నా కూడా మీరు పోతలేరు పోలేని సందర్భం మేము ఇరవై రెండు వేల ఒకటి నుంచి చేస్తే మాకు ఇప్పుడు దానికి ఏం లేకున్నా ఓపిక పెట్టి ఉన్నాం ఇంకా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీరు కలిసి వేదికలు పంచుకున్న వ్యక్తులలో ఇప్పుడు చాలా మంది ప్రోటోకాల్స్లల్లో ఉన్నారు గన్మెన్లు లేంటే ప్రభుత్వ వెహికల్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు కానీ ఇదే రవికుమార్ కూడా అదే వేదికల మీద ఉన్నాడు వాళ్ళకు సమా సమానమైన ఉద్యమంలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన గన్మెన్ లేడు కార్ లేదు ఒక సామాన్య వ్యక్తి లెక్క లో తిరుగుతున్నాడు ఆ సాధించిన తెలంగాణలో ఆ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో కొంచెం శ్రీకాంతాచారి సాక్షాత్తు తన ప్రాణాలనే తృణప్రాయంగా బలిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తల్లి శంకరమ్మ ఈరోజు ఎక్కడుంది పార్టీలో అంటే ఇప్పటి వరకు తనకు ఒక సముచితమైన స్థానం ఒక పదవి ఇవ్వలేని పరిస్థితిలో ఒక విషయాన్ని గురించి మాట్లాడను మీరు శ్రీకాంత్ శ్రీకాంతాచారి మా అమ్మకో మా నాన్నకో నేను ఎమ్మెల్యేను మినిస్టర్ను అవుదామని పోరాడలే అంటే ప్రాణం కంటే బాలకసుమన్ చేసిన ఉద్యమ అర్హతేనే గొప్పది అందుకే బాలకసుమన్ టికెట్ ఇచ్చి శంకరమ్మ కే ముందు అవకాశం వస్తుంది అంట అది ఉంటది కేసీఆర్ గారిని ఇంత ఆకాశానికి ఎత్తేస్తున్నారనా ఎందుకట్లా మీకు కేసీఆర్ గారికి ఉన్న సంబంధం మాకు నేను ముందే చెప్పిన కదా బతుకున్నప్పుడు ఏదైనా చేయండి అన్న చనిపోయిన తర్వాత ఐదు లక్షలు బీమా ఇస్తా తెలుసా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఉపేందర్ ఈ రోజు ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉమ్మడి మహబాద్ జిల్లా నుంచి ఉద్యమాన్ని తన భుజాల మీద మోసినటువంటి వ్యక్తి ఏ సమస్య అయినా కూడా సామాజిక ఉద్యమంతో పరిష్కారమని బలంగా నమ్మేటువంటి వ్యక్తి ఇక్కడ మహబాద్ రాళ్ల దాడి విషయం కావచ్చు ఇట్లా అనేకమైన విషయాలు చర్చించుకుంటే అతనే ఒకనొక సందర్భంలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు బానోత్ రవికుమార్ గారు ఉన్నారు తెలంగాణ వన్యప్రాణుల సంరక్షణ మండలి సభ్యులు అన్నను వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న బాగున్నారానా హ్యాపీ అందరికీ తెలంగాణ ఉద్యమాభి వందనాలు నమస్కారాలు బాగున్నారా అంటే ఇందాక చాలా డల్గా మాట్లాడితే బాగున్నాం అంటే గుడ్ ఉన్నాం కానీ వెరీ వెరీ గుడ్ అయితే లేము ఓకే దీనికి కారణం అని అంటే ఇక మన ఒక తృప్తి అనేది ఉంది కదా బ్రహ్మాండంగా తృప్తి ఉన్నది ఉంది తెలంగాణ ఏ కాజ్ కోసం కొట్లాడినామో దాన్ని మనం సక్సెస్ చేసుకున్నాం అనే కాన్సెప్ట్లో జీవితంలో అదొక తృప్తి అయితే ఉంది రవికుమార్ అన్నం మనం మీరు గతంలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూసిన ఈ ఇంటర్వ్యూలో నిష్పక్షపాతంగా నేను అడిగేదానికి సమాధానం చెప్తాము అని అంటేనే ఇంటర్వ్యూలో లేంటే కెమెరాలు బంద్ చేసి పక్కన కూర్చుందాం నేను ఏది అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా రవికుమార్ గారు అంటే నేను నిష్పక్షపాతంగానే చెప్తా మీరు కూడా అట్నే అడగాలేదు తప్పలేదు లేనిపోని అడుగుతే నేను కూడా ఒంటి కాలి మీద లేచి ఉన్నది నిర్భయంగా అడిగితే నేను మానుకోటలో మాట్లాడాను మానుకోటలో గత కొన్ని సంవత్సరాల నుంచి రవికుమార్ అనే వ్యక్తి రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు అని అంటే ఏం చెప్తారు మీరు నా బై నేచరు ఉద్యమకారులుగా వాస్తవంగా నేను సక్సెస్ అయినాం ఓకే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మహబూబాబాద్ ఏరియా నుండి పాత వరంగల్ జిల్లా నుండి ఇక్కడ ఉద్యమం చేయడంలో మాత్రం సక్సెస్ అయినాం జీవితంలో అది తృప్తినిచ్చింది ఎందుకంటే ఏ కోణం ఏ కాదు కోసం అయితే కొట్లాడినామో అది కల్లార చూసినాం దానికోసం కొట్లాడి కల్లార చూసినాం చాలా మంది భారతదేశం కోసం స్వతంత్రం కోసం కొట్లాడినారు స్వతంత్రం చూడకముందే చనిపోయినరు వేలాది మంది లక్షలాది మంది చనిపోయినారు తెలంగాణ సాయుధ పోరాటం కూడా చాలా మంది చేసినారు తెలంగాణ విముక్తి కలగాలని అట్లా కూడా చూడకుండా చాలా మంది చనిపోయారు కానీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కలగడం కోసం స్వరాష్ట్రం కోసం స్వయం పరిపాలన కోసం నీళ్లు నిధులు నియామకాలు మనది మనం పొందాలనే దాని మీద ఏ ఏ కోణంలో అయితే కొట్లాడినామో అది కల్లారా సక్సెస్ అయినాం సక్సెస్ అయినా అది తృప్తి జీవితంలో దానికంటే పెద్ద తృప్తి రేపు ఎంపీ ఎంఎల్ఓ మినిస్టర్ అయినా కూడా మాకు ఆ తృప్తి అయితే ఉండదు దాన్ని ఉన్నంత తృప్తి ఉండదు అదే ఇందాక అడిగిన దానికైతే అన్ని చెప్తున్నారు కానీ వాస్తవంగా ప్రశ్నకు చెప్తలేరు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిన రవికుమార్ అంటే ఏం చెప్తారు అంటున్నా అంటే ప్రశ్నార్థకంగా ఏం మారలే ప్రశ్నార్థకంగా అస్సలు మారలే ఓకే ఆ గతంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం పడేయబడ్డ ప్రాంతం అని అన్నారు పడేయబడ్డ ప్రాంతం ఎనక పడేయబడ్డ వెనక ప్రాంతం పడ్డలే వెనక అభివృద్ధికి వెనుక ఓకే కానీ అభివృద్ధి పడేయబడ్డది ఆంధ్ర పాలకుల చేత ఇక్కడ మా ప్రాంతంలో కూడా ఇక్కడ కొందరు ఇక్కడ రాజకీయంగా ఎదగకపోవడం ఓకే ఉద్యమకారులుగా ఎదిగి ఉన్నాం కానీ రాజకీయంగా ఎదగకపోవడం ఈ చుట్టూ ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడనే రాజకీయంగా వాళ్ళు రాజకీయ నేపథ్యం ఎక్కువ ఉండడం గతంలో ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో మినిస్టర్ చేసి ఉండడం వాళ్ళు వేరే వేరే పార్టీలో వాళ్ళకి సీనియారిటీ ఉండడం మాగీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు సీనియారిటీ ఉన్నా కూడా ఓకే రాజకీయంగా మాకంత అనుభవం లేదు అంత ఏజీ లేదు అవగాహన లేదు అట్లని గతంలో చేసిన నాయకులను కూడా ఇక్కడ ఎదిగిన వాళ్ళు లేరు ఎందుకంటే పక్క నియోజకవర్గం వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళు ఇక్కడ రావడంతో మేము రాజకీయంగా ఎదగలేకపోయినాం వాళ్ళ ముందు పరాయి పాలకులు అంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం అనేది స్వయం పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన అని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మహబాబాద్ లో కూడా స్వయం పాలన కోరుకుంటాను ఈ ప్రాంత ప్రజలు అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు మహుబాద్ లో కూడా పరాయి పాలన చేత పాలించబడుతుంది పక్క జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చి పరిపాలిస్తున్నారు ఎవరాలు ఆ పరిపాలిస్తున్నారు ఎవరండి పక్క నియోజకవర్గం వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళు బాగుంటుంది అజెంట్ వేలే వాళ్ళు అందరు వాళ్ళే ఉన్నారు కదా ప్రజెంట్ వేలే వాళ్ళు కానీ ఈ ప్రాంత ప్రజలకు అది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సూపర్ చేస్తాడు కేసీఆర్ గానీ కేటీఆర్ గారి నాయకత్వం మీరు కూడా ఒక కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రాంతాల ఆధారంగా ఏర్పడిందో అట్లా కూడా మహబాద్ నుంచి వేరే చేయాలనుకుంటారు అనేది కాదు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం స్వయం పాలన కోసం ఆత్మ గౌరవం కోసం కోరుకుంటారు తప్పలేదు దాంట్లో ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు మీ గ్రామంలో వచ్చి నేను వచ్చి సర్పంచ్ పోటీ చేసిన అనుకో వాడు పరాయి గ్రామం వానికి ఎందుకు రా అని అంటారు మీ గ్రామం వాడే మీకు సర్పంచ్ అయితే ఎంత హ్యాపీ ఉంటుందో మా ప్రాంతం మా ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే అంత హ్యాపీగా ఉంటారు ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు గత గడిచిన పదేళ్ల నుంచి మానుకోట ప్రజలు హ్యాపీగా లేరా శంకర్ నాయక్ పాలనలో అంటే ప్రభుత్వ పరంగా హ్యాపీగానే ఉన్నారు వారి పరంగా కూడా హ్యాపీగా ఉండొచ్చు నేను ఉండొచ్చు అంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వ పరంగా తప్పకుండా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ సంక్షేమ పథకాలు ఈ నలభై యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఎవరు చేయని విధంగా కేసీఆర్ గారు చేసినారు ఎన్టీఆర్ వస్తే ప్రజలకు ఎంత చైతన్యం వచ్చిందో కేసీఆర్ గారి ద్వారా అభివృద్ధికి వచ్చింది అప్పుడు రాజకీయ చైతన్యం వస్తే ఇప్పుడు అభివృద్ధి అనేది కనబడ్డది కల్లారా అంటే మానుకోట అభివృద్ధి జరిగిందా లేదా చెప్పండి నాకు మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమం నడిచింది అభివృద్ధి నడిచింది ఆత్మ గౌరవం అనేది ఈ ప్రాంత ప్రజలు మా ప్రాంతం వాళ్ళు మాకు ఈ కావాలి మాకు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది మా ప్రాంతం వాళ్ళే ఉంటే ఇక్కడనే మేము ఆ రోజు అఖిల పక్షాలు అన్ని పక్షాలు కలిసి ఎక్కడో ఆంధ్రకు పోయే యూనివర్సిటీని మేము తెలంగాణ రాకముందు ఉమ్మడిగా సాధించుకున్నాం ఆపినం ఆ బైపరికేషన్ లో రాష్ట్ర బైపరికేషన్ లో అక్కడ ఒక యూనివర్సిటీ ఇక్కడ ఒక యూనివర్సిటీ నియమించుకున్నారు ఆ రోజు ఉన్న చందులాలు సీతారాం నాయకు వాళ్ళ ప్రాంతంలో అక్కడ నియోజకవర్గ వాస్తవులు కాబట్టి ములువు తీసుకుపోయినారు వాళ్ళు అదే ఇక్కడ మహబాద్ వాళ్ళే ఉండి ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద మీరు వచ్చి హామీ ఇచ్చిపోయినారు మీరు మీరే కాదు పక్షాలు అన్ని కూడా చెప్పిపోయినాయి అదే ఉద్దేశంతో పోయి ఒత్తిడి తీసుకొచ్చేటోళ్ళు వాస్తవ పరిధి చెప్పేటోళ్ళు వాళ్ళకి ఇక్కడ అంత మాకు తల్లికి బిడ్డ మీద ఉన్న దానికంటే వేరే వాళ్ళకు చిన్నమ్మకి ఎందుకు ఉంటుంది ఉండదు కాబట్టి ఏదైనా అమ్మకున్న ప్రేమ చిన్నమ్మకు ఉండదు సరే మీరు ఇందాక చెప్పినట్టు వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నారు అన్నారు బానే ఉంది మరి ఇక్కడ ఉన్న అంటే మీలాంటి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు నిఖార్సైన తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించిన నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళం కాదని చెప్పి వాళ్ళు ఇడికి వస్తుంటే మీలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నట్టు నేను ఇంత ముందు చెప్పిన కదా మీకు రాజకీయంగా మేము పుట్టక ముందు వాళ్ళు ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల ముందు నుంచి వాళ్ళకి ప్రాంతంలో ఎమ్మెల్యేలు పక్క ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు మాజీలు వాళ్ళు ఉన్నారు అంటే ఏజీలో మాకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు పొలిటికల్ గా కూడా ఎక్కువ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో మేము సీనియర్లం బాగుంటాయి టిఆర్ఎస్ కేసీఆర్ గారు పెట్టినప్పుడు మేము సీనియర్లం కాబట్టి మేము ఇప్పుడు ఎదిగేటానికి కేసీఆర్ గారి నాయకత్వంలో వారేమైనా తలుస్తే మా లాంటి ఈ ప్రాంతం వాళ్ళను వారు కోఆపరేట్ చేస్తే అవుతాం అది చేస్తాడు అనే నమ్మకం కూడా నాకున్నది అన్న మీరు టిఆర్ఎస్ లో సీనియర్ అంటున్నారు బానే ఉంది కానీ మీరు ఏదైతే చిరంజీవి మీద కోడిగుడ్లు ఇచ్చిన సందర్భంలో ఇదే మీరు చెప్తున్న శాసనసభ్యులైనటువంటి శంకర్ నాయక్ గారు అదే ప్రజారాజ్యంలో ఉన్నారు మీరేమో టిఆర్ఎస్ నుంచి నిఖార్సంగా పోరాడుతున్నారు మరి వాళ్ళం కాదని చెప్పి శంకర్ నాయక్ అవకాశం ఇచ్చేంత అవసరం టిఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది అప్పుడు ఆ విషయం వాస్తవమే మేము చిరంజీవి గారిని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమకారులుగా ఈ ప్రాంత గిరిజన ఉద్యమ విద్యార్థులుగా ఆ ఇక్కడ నుంచి మేమందరం చిరంజీవి మేకవర్ణపులి వేషంలో ఈ ప్రాంత ప్రజలు మోసం చేయడానికి వస్తాం అనే కాన్సెప్ట్ తోని మేమందరం వ్యతిరేకించినాం నిరసన తెలియజేసినాం ఆ మా కాళ్ళు పైన అన్ని ఏడు ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కాలు పైన కట్టి ఎలాడదీసి కొట్టినరు ఆ ఎలాడదీసి కొట్టే క్రమంలో వాస్తవంగా శంకర్ నాయకు ఇలాంటి చిరింజి ఇలాంటి ఆయనను కొట్టినొన్ని శిక్షించాలి భక్షించాలే జైల్లో పెట్టాలి అరెస్ట్ చేయాలని నిరసన వాళ్ళు వాళ్ళు కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాలక్రమేణా వాళ్ళు చూడండి మీరు చెప్తున్నట్టు నిరసన తెలిపిన వ్యక్తులేమో ఈ రోజు ప్రభుత్వంలో రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా అవుతున్నారు మీలాంటి కష్టపడ్డ నాయకులేమో ఇంకా రోడ్ల పక్కన ఇట్లా అప్పుడప్పుడు పై పైన నలుగురు కనిపించి ఉన్నారు ఇదేనా సామాజిక తెలంగాణ ఇదేనా ఉద్యమకారులకు దక్కిన గౌరవం అంటున్నాను నేను అంటే గౌరవం మాకు ఎనుకో ముందో ఇస్తారు నేను ఇంత ముందు ఇంకెప్పుడు ఇస్తారు పదిన్నర ఇంత ముందు మీకు ఒక వడ్డు చెప్పిన నేను అంటే నాకంటే ఏజ్ లో పెద్దోళ్ళు ఉన్నారు నాకంటే రాజకీయంగా నేను టీఆర్ఎస్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో సీనియర్లం కావచ్చు ఓకే కానీ మాకంటే వేరే పార్టీలో సీనియర్లు వాళ్ళకు సీనియారిటీ పెరిగి ఉన్నది ఏజీ పెరిగి అంటే రవికుమార్ గారు లేదా రవికుమార్ లాంటి వ్యక్తులు చేసిన ఉద్యమం కింద ఏజీ సీనియారిటీ చాలా ముఖ్యం అంటారు అంతేనా మీరు చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ చూసేది ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టిగా అంటారు కదా ఇప్పుడు పోరాడడానికో కొట్లాడడానికో ఆ చెవులు మెత్తగుంటాయి ఉంటాయి కొమ్ములు గట్టిగా ఉంటాయి కదా ఆ కాన్సెప్ట్ తోని చూసి ఉండవచ్చు దానికి రాజకీయం అంటే ఒకటే కాదు కదా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఆర్థికంగా వ్యవహారాలు అన్నీ ఉంటాయి అన్ని ఈ తెలంగాణ సమాజానికి భానత్ రవికుమార్ అనే వ్యక్తి అంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి కావచ్చు తన విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉన్నాడు చాలా క్రియాశీలకంగా పనిచేసినాడు అని చాలా మంది మాట్లాడుతుంటారు ఈ సమాజంలో ఏంటి ఉద్యమానికి రవికుమార్ గారికి ఉన్న అను అనుబంధం ఏంటి అని అంటే ఏం చెప్తారు నేను పదో తరగతి చదివే క్రమంలో మహబాబాద్లో లాల్ బహదూర్ స్కూల్ పదో తరగతి చదివే క్రమంలో పది నుంచే ఉదయం మొదలెట్టారా పదో తరగతి చదివే క్రమంలో మాది నర్సంపేట కాన్సెన్సీ టూ థౌజండ్ నైన్ కంటే బిఫోర్ చదివేది మాత్రం ఇక్కడ అక్కడ డిగ్రీ కాలేజీలో జయశంకర్ సారు నైన్టీ నైన్లో డిగ్రీ కాలేజీలో ఒక సెమినార్ పెట్టిండు ఆ సెమినార్కు నేను వెళ్ళిన సెమినార్కు టిఆర్ఎస్ పార్టీ నైన్టీ నైన్ టూ థౌసండ్లో టూ థౌజండ్ నైన్టీ లో అప్పుడు డిగ్రీ కాలేజీ ఓపెనింగ్ అయింది అది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ టూ లో సెమినార్ పెట్టారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు కేసీఆర్ గారు పార్టీ పెడితే ఎట్లా ఉంటది ఏందని అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చే క్రమంలో అక్కడ నేను వెళ్ళిన పదకొండు పన్నెండు మంది ఉన్నాం ఫస్ట్ నలభై యాభై మంది అయినరు వాళ్ళు వచ్చేసరికి రెండు మూడు గంటలు లేట్ అయింది లేట్ అయితే మేము పోంగ పొంగ మిగిలిన ఒక పది పదకొండు మంది ఉన్నాం అందులో మీరు అందులో నేను ఒకరిని ఇక ఇక్కడ తెలంగాణ కోసం పోరాడితే ఎట్లా ఉంటుంది ఇది ఏదో వాళ్ళు కలిసి వస్తారు ఏందనే దాని మీద నేను లాగేసుకునే పోయినా ఇంత లాగేసుకునే పోయినా ఓకే పోయినా పోయి విన్నా విని అప్పటి నుంచి ఎందుకో జయశంకర్ సార్ బియల్ జనార్దన్ రావు వాళ్ళు బాగా ఈ ఆకర్షితులు ఆకర్షితులు అయి వాళ్ళ మాటలకు ఆకర్షితులమై అంతలోనే కేసీఆర్ ఒక ఆరు నెలలు వాళ్ళు పెట్టే క్రమంలోనే ఆరు నెలల్లోనే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తూ ఆయన కొంచెం ఇట్లా తెలంగాణ కోసం మాట్లాడుకుంటూ ఆహా దీనికోసం ఇట్లా చేసేదని అప్పుడు తెలిసింది తెలిసి వారు పార్టీ పెట్టంగానే కరీంనగర్లో మొదటి బహిరంగ సభ సభ పెడితే అక్కడ వెళ్ళినాం అక్కడ నుంచి జలదృశ్యం మీటింగ్ జరిగింది ఫస్ట్ అక్కడ కూడా పోయినాం ఏదో కమాండర్ జీబులో అందరు మొబైల్ నుంచి ఒక కమాండర్ జీబు పోతే అందులో నేను కూడా పడిపోయినా ఆ పోయిన దాంట్లో ఎవరు ఇప్పుడు లో లేరు నేను ఒక్కనే ఉన్నా ఒక్కనే ఉన్నా లాయర్లు కొందరు లాయర్లు కొందరు మేధావులు అందరి విద్యావంతులు అంటే లక్షలు పోయిన దాంట్లో నేను కూడా పోర్వ్ని నేను చిన్న పోరువుని పోయినా పోయినాం పార్టీలో ఇదైన టూ థౌజండ్ త్రీలో నేను చిన్న ఏజ్ నాది నేను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని నేను కేసీఆర్ దగ్గర పోయినా అప్పుడు చంద్రబాబు పరిపాలన నేను తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా నేను పాదయాత్ర చేస్తా అంటే ఇదంతా మోయిస్టులని కాల్చిపెడతారు నిన్ను నీకేం పోయే కాలం పట్టిందా అసలే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని నాకు వాళ్ళు వీళ్ళు వారించిన సందర్భాలు వారించిన తర్వాత టూ థౌజండ్ త్రీలో ఫోర్ తర్వాత ఇక ఎలక్షన్ పోయినరు అప్పుడు ఇక ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు మబ్బా అప్పుడు వరంగల్ పార్లమెంట్ ఉండేది వరంగల్ పార్లమెంట్ జనరల్ ఉండే మాది నర్సంపేడ కాన్స్టిట్యున్సీ అప్పుడు ఆ ఖమ్మంపాటి లక్ష్మారెడ్డిని మేమే అప్పుడే నేను అప్పు తీసుకువచ్చి లక్ష యాభై వేలు మా ఊరుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు అప్పుడు రెండు వేల నాలుగులో అప్పు తీసుకోవచ్చు లక్ష యాభై వేలు ఓకే అప్పు తీసుకొచ్చి మా ఊళ్ళో డబ్బులు పంపిస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళే వాడుకుందాం టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వలే మీ ఓనికి మేము మద్దతు ఇస్తాము మీ వాళ్ళు డబ్బులు పంపించలే అని అంటే అప్పుడు లక్ష యాభై వేలు అప్పు తీసు సుమారు ఇరవై ఏళ్ల కిందనే పార్టీ నిర్మాణం కోసం తీసుకొని వచ్చి పెట్టినాం గెలిచిండు గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్లో అమ్ముడు పోయిండు ఖమ్మం బాడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్లో అమ్ముడు పోతే అయినా కూడా ఆయన మేము ఈగాలే అప్పుడు ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి ఉండే అక్కడ నుంచి టూ థౌజండ్ వన్ నుంచి ఆయన కూడా జడ్పీటీసీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఉండే నల్లబెల్లి జెడ్పీటీసీగా ఉండే వారి సహకారంతో నేను కొంచెం మూమెంట్ అవుతూ వినోద్ కుమార్ గారు ఇక ఉద్యమం నడిచే క్రమంలో టూ థౌజండ్ సిక్స్లో మన తక్కిలపల్లి రావు గారు ఈ ఏరియాలో అప్పుడు పార్టీ పెద్దగా నిర్మాణం లేదు మేమే విద్యార్థులమే కాలేజ్లో కాలేజీలలో కమిటీలు వేసేది వాళ్ళ ఏ ఏ ఊరు రాసుకునేది ఆ ఊళ్ళో పోయి ఆ తండాలలో పోయి మీటింగ్ పెట్టేది వాళ్ళనే గ్రామ పార్టీగా మేము పెట్టుకునేది కానీ ఈ ప్రాంతంలో అప్పుడు టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ లో రావు గారు రావడంతో పార్టీలో జైన్ కావడంతో ఈ ప్రాంతంలో కొంచెం ఉనికి పార్టీకి అనేది ఒక నిర్మాణం స్ట్రక్చర్ అనేది సంస్థాగతంగా నిర్మాణం అయింది ఒక స్ట్రక్చర్ గా ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా ఉంది అనేది ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత నైన్ లో నైన్ లో ఇక చిరంజీవి ఇన్సిడెంట్ జరిగింది నైన్ లో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఎయిట్ లో ఇన్సిడెంట్ జరిగింది అక్టోబర్ నాలుగున అక్టోబర్ నాలుగున ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదిలో మేము ఇక ఎలక్షన్ పోయినాం మా కుటమి అందరు ఎక్కడోళ్ళు అక్కడ కొంచెం మళ్ళీ సెకండ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏ రావడం కొందరులో మళ్ళీ ఇది చేయడం తెలంగాణ ఉద్యమాన్ని తూట్లు పొడవడం ఇది చేసి ఆ భగవంతుడో ఏమో ఏందో కాని మంచి జరిగింది రెండు వేల ఎనిమిది సంవత్సరం అంటే అప్పటికి పార్టీ నిర్మాణం కూడా పెద్దగా కాని పరిస్థితి ఆ టైంలోనే మీరు సాక్షాత్ ఒక అంటే ఈ ఉమ్మడి రాష్ట్రం అంతా అభిమానించే నాయకుడి మీద రాళ్ల దాడి కోడిగుడ్ల దాడి అంటే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది రవికుమార్ గారు మేము చిన్నప్పటి నుంచి మేము పెరిగింది అడవి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మా ఇళ్ళల్లో కానీ మా ఏరియా కానీ కొంచెం నేను చిన్నప్పటి నుంచి కొంచెం విప్లవ భావజాలాలు ఉన్న ప్రాంతంలో ఇది ఉన్నాం మా టీడీపీ ఫ్యామిలీ కానీ విప్లవ భావజాలాలు ఉన్న ప్రాంతంలో మేము పెరిగిన వాళ్ళం ఎదిరించే మూమెంట్లో చూసిన వాళ్ళం చూసిన వాళ్ళం కాబట్టి ఆ నేపథ్యం వచ్చింది ఎందుకు తెలంగాణ కోసం ఆ రోజులో కానీ ఈ రోజులో కానీ వచ్చిన తర్వాత మనోడు మనకు వెళ్తున్నాడు మనోడు మనకు సోపర్ పాలన అందిస్తున్నాడు ఆ మంచి పరిపాలన అందిస్తున్నాడు అనే ఉద్దేశంతో మాకు అవకాశాలు ఏం లేకపోయినప్పటికీ సపోదా ఉన్నాం కానీ తెలంగాణ ఉద్యమంలో నడిచేటప్పుడు కేసీఆర్ చెప్పినా చేయకుండా మేము పో పోరాటం చేసేటోళ్ళం చేసుకుంటూనే పోయేటోళ్ళం వారి ఆజ్ఞ మేము పాటించేటోళ్ళం అంతే అంటే మీకు రేపు ఏదైనా అయితే ఇబ్బందులు కేసులు జైలుకి వెళ్ళడం లాంటివి ఏమైనా అయితే నాయకులు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఏందనేది అట్లా ఏముండదు అదే అట్లా అనుకుంటే నాకు చిరంజీవి అప్పుడు పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా కొట్టినప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు నాకు రోజంతా ఆయన వెహికల్లో తిప్పుకొని హాస్పిటల్లో నన్ను చూపించి వారి పిఏ తిరుపతి గారి ద్వారా వారు నాకు కొత్త స్థమానం వెహికల్లో తిప్పుకొని నాకు ధైర్యం చెప్పారు జీవితం నువ్వు ఏం ఆధర్యపడకు నీకు దెబ్బ దెబ్బలు తగినాయని పోలీసు వాళ్ళు మన రాజ్యం వస్తుంది మన తెలంగాణ సాధించుకుంటాం మన రాష్ట్రం వస్తుంది మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు మన అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది భవిష్యత్తు ఉంటుందని టూ థౌజండ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిసెంబర్లో నాకు ధైర్యం చెప్పిండు వెహికల్ మొత్తం వెహికల్లో కొద్ది స్థమానం ఆయనతోనే ఉంచుకొని నాకు ధైర్యం చెప్పిండు నాకు ధైర్యం చెప్పిండు ఏది ఉన్నా వాళ్ళు ఆదుకున్నారు అంటే కేటీఆర్ గారు నాకు ధైర్యంతో పాటు ఆయన నాకు ధైర్యం అప్పటి నుంచి ఉండడం వల్లనే ఇవాళ నేను ఏం లేకున్నా కూడా నాకేం ఇయ్యకున్నా కూడా ఏం ఇవ్వకున్నా మంచి చెడు నేను ఇబ్బంది పడ్డా కూడా నేను వారు ఉన్నారనే ధైర్యంతో కేసీఆర్ కేటీఆర్ ఉన్నారనే ధైర్యంతో నేను ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నా కొనసాగుతున్నా మానకోట ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సాక్షాత్ జైలు గోడలనే ముద్దాడిన మీరు రాష్ట్రం వచ్చి పదేళ్ళు అవస్థా ఉంది మీకు ఏం న్యాయం జరిగిందంటే ఏం చెప్తారండి మీరు అంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే సంతృప్తి ఉంది నాకు న్యాయం చేస్తారనే ఆశ కూడా ఉన్నది అంటే ఇంకా ఆశ ఉన్నది నాకు ఇంకెన్ని రోజులన్నా పది పదిన్నర అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తుంది మూడోసారి తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు రెండు దఫాలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వం మీకు చేయాలంటే పెద్ద విషయం అది అంటే చేయాలనంటే వాళ్ళ సమీకరణలు వారి సమీకరణలు వారికి ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మన దురదృష్టం ఏంటంటే హెవీ పొలిటికల్ రవికుమార్ ఈ సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని ఉన్నారు ఒక నిమిషం నన్ను మాట్లాడినివ్వండి ఈ సందర్భంలో కూడా మీరు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఉన్నారు మీరు ఉద్యమం చేశారు నిఖార్సైన ఉద్యమం చేశారు అనేది అది చరిత్ర పుటలో చెరిపోయేరా అని అంశం అటువంటిది మీ ఉద్యమాన్ని ఎందుకు పదేళ్ల నుంచి గుర్తిస్తలేరు అనేది ప్రజల్లో ఉన్న అనుమానం ఒకటే ఒకటి అదే చెప్పబోయే ముందే మీరు నా క్వశ్చన్ వేసిండ్రు ఓకే అది చెప్పబోయే ముందే ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళు ప్రజారాజ్యంలో నుంచి వచ్చిన ఆ రోజు పోయి ప్రజారాజ్యంలో నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు హెవీ అయిపోయినరు ఇక్కడ వాళ్ళు తలకాయలు కొంచెం ఏజ్ పెద్దోళ్ళు అయిపోయినారు వాళ్ళు గతంలో ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో మాజీలో తాజాలో ఏదో అయిపోయినారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు కొంచెం కొంచెం చిన్న ఇది కనబడతా ఇక ట్రైబల్ లీడర్స్ అంతా భారతదేశం ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే లమ్మడోలు ఎక్కువ ఉన్నారు భారతదేశంలో తెలంగాణలో లమ్మడోలు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో మహువాలోనే ఎక్కువ ఉన్నారు మహువా జిల్లాలో కాబట్టి ఇక్కడ బాగా ఎక్కువ హెవీ అయిపోయారు హెవీ అయిపోవడం వల్ల మన ఏజీ వల్లనో లేకపోతే మన సీనియార్టీ వల్లనో టిఆర్ఎస్ పార్టీలో సీనియార్టీ ఉంది కానీ ఆ పొలిటికల్లో హెవీ సీనియార్టీ లేదు ఆ కోణంలో ముందు ఆలోచిస్తూ ఉండొచ్చు అని నేను ఎనుకో ముందు నెక్స్ట్ గవర్నమెంట్ లో తప్పకుండా మూడోసారి కేసీఆర్ గారు హ్యాట్రిక్ సాధిస్తాడు వచ్చిన తర్వాత మనకు తప్పకుండా సముచిత స్థానం ఇస్తారనే నమ్మకం అయితే నాకు గతంలో కూడా మీరు ఇట్లనే మాట్లాడారు రాబోయే రోజులు ఇస్తారనే నమ్మకం రాబోయే రోజులు ఇస్తారనే నమ్మకం కానీ ఆ నమ్మకం పదేళ్ల నుంచి మనిషి ఆశాజీవి నేను ఉద్యమకారుని నేను పార్టీని నమ్ముకొని ఉన్నోని కేసీఆర్ ను కేటీఆర్ గారిని నమ్ముకొని ఉన్నోని ఇవాళ కొందరు ఉంటారు పోతారు కానీ మేమే శాశ్వతంగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు మాకు ఆరోగ్యం సహకరించిన రోజులు మేము ఇట్నే ఉండేటోళ్ళమే పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకుంటా ఉండేటోళ్ళమే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని రమ్మని రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తున్నా కూడా మీరు పోతలేరు పోలేని సందర్భం ఎందుకు ఈ పార్టీ పట్ల మీరు ఇంత ఆకర్షితులు ఏం చెప్తారు మాది పేగు బంధం వాస్తవంగా తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ మేము అనేది ఇవాళ తల్లిదండ్రులతో కూడా నేను ఎక్కువ గడిచి ఉండలే కలిసి ఉండలే వాళ్ళతోని వాళ్ళ కడుపులో జన్మించినప్పటి నుంచి వాళ్ళతోనే చిన్నప్పుడు నాలుగైదు సంవత్సరాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ దాని తర్వాత క్రమంలో హాస్టల్ జీవితాలు టోటల్ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు టిఆర్ఎస్ఏ నా కుటుంబం టీఆర్ఎస్ మా తండ్రి కేటీ కేసీఆర్ మా అన్న పెద్దన్న కేటీఆర్ మా సహచరులు మాది ఒక కుటుంబం ఇది అట్లా బంధంగా పెనుకొని పోయి ఉన్నది మా అనుబంధం కాబట్టి దీనికి మనం నేను కాదని లేను ఇవాళ కష్టాలు రావచ్చు పోవచ్చు కొందరు అవకాశవాదులు ఇవాళ రావచ్చు పోవచ్చు ఇవాళ వాళ్ళ టికెట్ వస్తే ఉంటాడు లేకపోతే పోతాడు కొందరు అన్ని పార్టీలలో ఉంటారు దీనిలో కొందరు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ కొందరు ఉంటారు పోతరు పోలేదా కొందరు అవకాశం రాని ఆ రేఖ నాయక్ పోలేదా అప్పుడు ఆయన టూ థౌజండ్ ఫోర్ ఫోర్ ఎండింగ్ లోనే వచ్చింది ఆయన ఏది త్రీ ఎండింగ్ లో వచ్చింది టికెట్ల ముందు రవీందర్ నాయక్ వచ్చి రాగానే ఆయనకు ఎంపీ ఇచ్చిండ్రు ఎంపీ ఇవ్వగానే ఆయన కొట్టుకొని పోయిండు ఆయన మళ్ళీ కేసీఆర్ మీదనే ఇప్పుడు బయటికి పోతే బయటికి పోతే వార్డు మెంబర్ గా రాముల నాయక్ ఆయన కొద్ది గొప్ప ఉద్యమాలు చేసిండు కానీ తీరా అనుభవించే టైంలో ఆయన పల్ల్యాన్ని తన్నసిపోయినట్టు వెళ్ళిపోయాడు కన్నతల్లి లాంటి పార్టీని పోయిండు కేసీఆర్ లాంటి తండ్రి లాంటి వదిలేసి ఆయన అక్కడ కూడా ఆయన జీవితం న్యాయం ఆయన ఎమ్మెల్సీ ఇచ్చే ఇంకేం కావాలి మేము ఇరవై రెండు వేల ఒకటి నుంచి చేస్తే మాకిప్పుడు దానికి ఏం లేకుండా ఓపికబట్టి ఉన్నాం ఇంకా రవికుమార్ లెక్క ఓపికబట్టి ఉండాలంటే పార్టీ అన్నప్పుడు ఉండాలి పార్టీ అన్నప్పుడు తప్పకుండా ఉండాలి కుటుంబం అంటే మనం ఇంటోళ్ళం కుటుంబం దూరపు చోటు చుట్టం వస్తారు దగ్గర చుట్టం వస్తారు వాళ్ళకు ఉంటే మన ఇంట్లో ఒక పూట లేకుండా ఉంటాం కానీ బయట వచ్చిన ఫస్ట్ పెట్టి పంపించాలి లేకపోతే వాడు చేసి చేసిపోతాడు అలాంటి కొంత వ్యవహారాలు ఉంటాయి అవి ఓపిక పట్టాలి ఓపిక అన్న నా నిఖారసైన ఉద్యమకాలలో ఒకటి చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల్లో వస్తుంది ఇప్పటి వరకు ఉద్యమకారులకు ఎటువంటి గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఏం చెప్తారు చాలా మందికి ఇచ్చింది ఇవాళ బాల్క సుమన్ లాంటి ఇవాళ ఎంపీ ఇచ్చింది ప్రభుత్వ విప్పిచ్చింది ఎమ్మెల్యే ఇచ్చి మళ్ళీ ఇవ్వగలిగింది గాదర్ కిషోర్ లాంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఒక బాల్కసుమన్ గారు రామ్మోహన్ గారికి ఇచ్చింది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంటే వందలాది మంది కొందరు నౌకర్లు చేసుకొని ఉన్నారు కొందరు వ్యవసాయం చేసుకొని ఉన్నారు కొందరు బిజినెస్ చేసుకొని ఉన్నారు కొందరు పొలిటికల్ గా ఎదగాల అనుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు జడ్పి జడ్పీటీసీలు అయినరు ఎంపీపీలు అయినరు సర్పంచులు అయినరు ఎంపీటీసీలు అయినరు అట్లా అయినరు కొందరికి అవకాశాలు రాకపోవచ్చు కొందరు కార్పొరేషన్ చైర్మన్ అయినరు కొందరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినరు కమిషన్ మెంబర్లు అయినరు బీసీ కమిషన్ ఉదాహరణకు చూసుకుంటే పిడమర్తి రవాణా కూడా మీరు వారు కలిసి మీ ఆత్మీయుడే మీరు ఎన్నో సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్న సందర్భాలు ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అతనికి రెండు సార్లు కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ చూడండి మూడోసారి ఏదో ఒక ఆశించి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు ఇటువంటి వ్యక్తులను గౌరవించి మీరు మోసపోవడం కంటే మీలాంటి నిఖరసైన ఉద్యమకారులను ఇప్పటివరకు ఏ ఏ ఏ అంశంలో కూడా మిమ్మల్ని ముందు పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే పిడమర్తి రవి గారి విషయంలో ఆయన బిఎస్ఎఫ్ పార్టీలో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆయన సపరేట్ విద్యార్థి సంఘంలో ఉన్నాడు టిఆర్ఎస్ తో సంబంధం లేకుండా జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు ఓవి కేంద్రంగా కానీ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ ఎలక్షన్ రాగానే సత్తుపల్లి ఆయనకు టికెట్ ఇచ్చింది అవును ఓడిపోయినా కూడా చైర్మన్ ఇచ్చింది అవును మళ్ళీ డిపోయినా మళ్ళీ చైర్మన్ ఇచ్చింది ఇచ్చినా కూడా ఆయన కాపాడుకోలేదు అక్కడ దానికి మాకేమియలేక మేము పరీక్షించుకుంటున్నాం పరీక్షించుకోవడానికి కూడా మాకు అవకాశాలు లేవు లేవు ఇక్కడ లేవు అక్కడ ఇచ్చినా కూడా వారు వడిపోయినా కూడా వారికి రెండు మూడు సార్లు చైర్మన్ ఇచ్చారు అయినా కూడా ఆయన వేరే పార్టీలో వెళ్ళిపోయాడు వీళ్ళు అలాంటి కోణంలో పార్టీ ఆలోచించాలి పార్టీ ఎవరు నికా సైన్లు ఎవరు కమిట్మెంట్ ఎవరు ఏందనేది పార్టీ ఆలోచించాలి ఆలోచిస్తుంది మా మా ఓటర్లో కూడా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను మీ కళ్ళ ముందు ఎందుకన్నా ఇంతా జరుగుతున్నా కూడా ఇప్పటికీ పార్టీ నేను కేసుకొస్తా ఉన్నారు మీరు అంటే నేను ఇంత ముందు కూడా చెప్పిన కదా దానికి కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని వారి వారు కొన్ని సెట్ చేసే క్రమంలో కొంత కమ్యూనికేషన్ అనే గ్యాప్ కూడా ఉంటది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీరు కలిసి వేదికలు పంచుకున్న వ్యక్తులలో ఇప్పుడు చాలా మంది ప్రోటోకాల్స్ లలో ఉన్నారు గవర్న్మెన్లు లేదంటే ప్రభుత్వ వెహికల్ చేసుకొని తిరుగుతా ఉన్నారు కానీ ఇదే రవికుమార్ కూడా అదే వేదికల మీద ఉన్నాడు వాళ్ళకు సమా సమానమైన ఉద్యమంలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన గన్మెన్ లేడు ఒక లేదు ఒక సామాన్య వ్యక్తి లెక్క మౌబాద్లో తిరుగుతున్నాడు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఉద్యమకారులు ఇట్లా వేసుకొని కార్లు వేసుకొని ఓకే ఉద్యమకారులు అనేటోళ్ళు నిఖార్స్ అయిన ఉద్యమకారులు అనేటోళ్ళు ఆ ఒక ఒక సంచి ఉంటుంది మెడలో ఓ చెప్పులు ఉంటుంది బ్యాగ్ ఉంటది పట్టుకొని తిరుగుతారు వాళ్ళు ఉద్యమకారులు అవుతారు ఓ కార్లు వేసుకొని వెనక ఇది వాళ్ళు ఉద్యమకారుల కింద అంటే కొన్ని కోణాల్లో నేను చెప్తున్నా కాకుండా ఉద్యమం సాధించినాం తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణ సాధించినాం ఆ సాధించిన తెలంగాణలో ఆ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో కొంచెం ప్రజలను సేవ చేసే భాగ్యం అదృష్టం కలగాలనేది కొందరి ఆశ కొందరు తొందరగా అవుతుంది కొందరు లేట్ అవుతుంది ఆ క్రమంలో నేను కూడా కావచ్చు మీకు ఇంకెప్పుడు అవుతుంది అనుకుంటున్నారు న్యాయం తప్పకుండా వచ్చే మూడోసారి కేసీఆర్ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు సాధించిన తర్వాత తప్పకుండా మాకు అవకాశం ఇస్తారు మాకు మా సేవలు తప్పకుండా వారు వినియోగించుకుంటారు అన్న మీరు ఉద్యమకారులు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుతున్నా శ్రీకాంతచారి సాక్షాత్తు తన ప్రాణాలనే తృణప్రాయంగా బలిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తల్లి శంకరమ్మ ఈరోజు ఎక్కడ ఉంది పార్టీలో అంటే ఏముంది పార్టీలో మంచిగానే ఉంది కదా అంటే శ్రీకాంతచారి శ్రీకాంతచారి ఇప్పటి వరకు తనకు ఒక సముచితమైన స్థానం ఒక పదవి ఇవ్వలేని పరిస్థితిలో దాని గురించి మాట్లాడను మీరు శ్రీకాంతచారి మా అమ్మకో మా నాన్నకో పదవి ఇవ్వాలని చనిపోలే ఆయన తెలంగాణ కోసం చనిపోయాడు నేను పోరాడింది కూడా నేను పోరాడింది కూడా తను నేను ఎమ్మెల్యే మినిస్టర్ను అవుదామని పోరాడలే తెలంగాణ రాష్ట్రం రావాలి ఈ ప్రాంత ప్రజలకు ఆ స్వయం పాలన కావాలి అన్నాం స్వయం పాలకుడు స్వయం ఆ ప్రకాశిస్తాడు స్వయంగా కేసీఆర్ గారు అది సాలు ఈ ప్రాంత ప్రజలకు చేయడానికి నా ప్రశ్న ఏంటంటే తను చేసిన త్యాగానికి మనం గౌరవించుకోవాలనా కదా గౌరవించుకోవాలనా కదా అవును మీరు ఏమన్నారు ఇదే బాక అన్న ఒక నిమిషం మీరు మ్యాటర్ డైవర్ట్ చేయకండి మీరు ఇందాక ఏమన్నారు చెప్పండి మన నా తల్లికి పదవి రావాలని చెప్పి ఆయన చనిపోలేదు అన్నారు మరి ఇదే సుమన్ నాకు పదవి రాలని కొట్లాడలేదు కదా అది చెప్పండి మీరు అదే ఒక విషయం ఆయన నాకు పదవి రాలని కొట్లాడలేదు కదా ఆయన వాళ్ళకు గౌరవం ఇచ్చినప్పుడు శంకరమ్మకి ఎందుకు వ్యక్తులకు ఎందుకు ఒకటే వడ్డు అంటున్నా చెప్పండి శ్రీకాంతాచారి పదవి రావాలని చనిపోలే నేను పదవి రావాలని కొట్లాడలే బాలక సుమన్ పదివి రావాలని కొట్లాడలే అందరం తెలంగాణ కోసమే కొట్లాడినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి అర్హతకు తగ్గట్టు ఇంత ముందు మీకు నేను చెప్పిన కొందరు ఉద్యోగాల్లో సెట్ అయినరు కొందరు ఏమో ఎంపీటీషో జడ్పీటీషో కార్పొరేషన్ చైర్మన్ లో సెట్ అయినరు కొందరు ఉపాధి కల్పనలో బిజినెస్ లో సెట్ అయినరు కొందరు నేను చెప్పిన తర్వాత అర్హత గురించి మాట్లాడారు మీరు అంటే ప్రాణం కంటే బాలకసుమన్ చేసిన ఉద్యమ అర్హతేనే గొప్పది అందుకే బాలకసుమన్ టికెట్ ఇచ్చి శంకరమ్మకి ఇయలేదు అంతేనా అది రాంగ్ మీరు చెప్పేది రాంగ్ మీరు మీరు చెప్పండి సరే వాళ్ళ గురించి కాదు మీ విషయమే మాట్లాడుకుందాం మనం మీరు చేసిన ఉద్యమం ఏంది బాలకసుమన్ మీకంటే ఎక్కువ చేసింది ఏంది పిడమర్తి రవి మీకంటే ఎక్కువ చేసింది ఏంటి వాళ్ళు పదవులలో ఉన్నారు అనుభవించినారు మీరు ఇంకా ఇక్కడ మాకు కూడా ఎనుకో ముందు అవకాశం వస్తుంది అంటే అది సమీకరణలు ఉంటది పార్టీ ఒక వ్యూహాలు ఉంటది పద్ధతి ఉంటది ఎక్కడికి ఎప్పుడు అకామిడేషన్ చేయాలనేది ఉంటది వాళ్ళు ఎక్స్పోజ్ అయినరు ఎక్కువ ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ కేంద్ర బిందుగా ఉన్నది రూరల్ ఏరియా ఎక్కువ కేంద్ర బిందుగా లేదు కాబట్టి మేము ఎక్స్పోజ్ కాలేకపోయినా వాళ్ళు ఎక్స్పోజ్ అయినారు అధిష్టానానికి దగ్గర పొద్దున్న కొంచెం దగ్గర ఉండి చూస్తారు వాళ్ళకు మేము కొంచెం దూరం ఉన్నాం మేము కొంచెం చేరుకునేసరికి మేము అడవుల నుంచి చేరుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇప్పటికీ వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం ఇప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ చేసే తప్పిదాలను మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఏమని అనిపిస్తుంది కాదు కాదు రాంగ్ అంతేనా రాంగ్ అట్లే శ్రీకాంతచారి తెలంగాణ కోసమే కొట్లాడిండు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఆయన త్యాగాన్ని ఎవరు కాదన్నారు కానీ ఆయన త్యాగం గొప్పది ఓకే మా ఉద్యమాలు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ స్టార్ట్ చేయకుంటే మేము ఎక్కడ ఉద్యమాలు చేయటోళ్ళం శ్రీకాంత్చారి ఎందుకు ఇది అయ్యేటోళ్ళు అంటే వారి ప్రేరణ కేసీఆర్ గారు ఉద్యమ ప్రేరణ ఇదంతటి కారణం కదా అలాంటి గొప్ప వ్యక్తి అలా పరిపాలిస్తున్నాడు కాబట్టి ముందు అందరికీ చెడు చేస్తాడు చెడు చేస్తాడు ఈ పదేళ్ల నుంచి మీరు చెప్తున్న ఏదైతే సామాజిక తెలంగాణ లేదంటే బంగారు తెలంగాణ అనుకుందాం ఈ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయబడుతుందా అంటే బంగారం అంటే అంత గోల్డ్ మొత్తం ఆకాశం మొత్తం వచ్చి గోల్డ్ పడుతుంది పార్టీ నాయకులే కదా చెప్పాను బంగారు తెలంగాణ అంటే చెప్పండి ఎక్కడుంది బంగారు తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి ఉత్తమమైన స్థానంలో నడవడమే ఉత్తమమైన స్థితిలో బతకడమే జీవించడం మేధి బంగారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు వస్తున్నా కూడా అరవై శాతం మంది ప్రజలు ఇప్పుడు మూడు పూటలు తినడానికి తిండి లేక అడుకో తింటారు ఇది మీ మీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా మీకు మీకు అడిగే క్వశ్చన్ లో తప్పున్నది మీరు అడిగే క్వశ్చన్ లో అరవై శాతం అరవై శాతం అనేది రాంగు అరవై శాతం అనేది రాంగు అరవై శాతం అనేది అసలే రాంగు ఈ తెలంగాణ తెలంగాణ రాకముందు ఆకలితో సచ్చింది ఆకలి కోసం కొట్లాడి లేదా ఇప్పుడు పది రాష్ట్రాలకు బువ్వ పెడుతున్నది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పది రాష్ట్రాలకు భూ పెడతాంది బువ్వ పెడతా ప్రతి రాష్ట్రాలు మాకు బియ్యం కావాలని రాస్తున్నది చెన్నై తమిళనాడు కర్ణాటక వాళ్ళు కూడా మాకు బియ్యం కావాలి ఇక్కడ కంట్రోల్ బియ్యం ఇవ్వడానికి లేవు పంపియండి అని అంటున్నది ఇవాళ రాబోయే మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ప్రజలు కేసీఆర్ కు ఎందుకు ఒట్టేలా సన్న బియ్యం చూసి సన్న బియ్యం గతంలో పరిపాలించిన ఇంట్లో నుంచి ఇచ్చి రావాలి గతం పరిపాలించిన వాళ్ళు ఎట్లా ఇచ్చిన ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు కానీ అప్పుడు రైతు బంధు ఎవరికి ఆలోచన రాలేదే రైతు బీమా ఆలోచన రాలేదే కళ్యాణ్ లక్ష్మి ఎవరకు ఆలోచన రాలేదే కేసీఆర్ కే మిషన్ భగ్రత ఎవరకు ఆలోచన రాలే అప్పుడు కూడా అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలించారు కదా వాళ్ళు వాళ్ళు ఏమైనా నుంచి తీసుకొచ్చి ఇవ్వలే కదా ఆ వారు ఎట్లా చేసినో కేసీఆర్ అట్నే చేస్తున్నాడు ఆలోచన విధానంలో మనం ఇంటోడు ఉంటే ఇంటోడు ఉంటే ఏ మూలకు ఉన్నా కూడా వడ్డించేటోడు మనోడు ఉంటే ఏ మూల కూర్చున్నా కూడా వడ్డిస్తాడు ఇది తెలంగాణోడు వడ్డిస్తున్నాడు పరి పరిపాలకుడు తెలంగాణ కేసీఆర్ వారు పరిపాలిస్తున్నారు ఏ ఏ ప్రజలను ఎప్పుడు ఎక్కడ గుండెలో పెట్టుకోవాలి ఎవరిని ఎక్కడ కాపాడుకోవాలి అనేది వారికి తెలుసు ఏ కార్యకర్తలను ఎప్పుడు కాపాడుకోవాలి అనేది తెలుసు కేసీఆర్ గారిని ఇంత ఆకాశానికి ఎత్తేస్తున్నారన్నా ఎందుకట్లా మీకు కేసీఆర్ గారికి ఉన్న సంబంధం సంబంధం కాదు మాకు నేను ముందే చెప్పిన కదా నాకు ఏం ఉన్నా లేకున్నా నేను ఆకాశాన్ని ఎత్తవలసిన అవసరం లేదు ఇవి ట్రూ ట్రూ నిజాలు రైట్ ఆ ప్రతి కుటుంబానికి బీమా పెట్టిండు రైతు బీమా పెడితేనే చాలా సంతోషించిండ్రు ప్రతి కుటుంబానికి బతికున్నప్పుడు ఏదైనా చేయండి అన్న చనిపోయిన తర్వాత ఐదు లక్షలు బీమా ఇస్తా ఉంటున్నారు మరణం ఎవడో యాక్సిడెంట్ లో పోతాడు ఆయనకు ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఐదు లక్షలు వస్తుంది ఎంత సంతోషమే బతుకున్నప్పుడు ఇస్తే బతికి ఆడు సత్తాడని తెలుసా చెత్తడు అని అనే ప్రమాదంలో పోతా అంటే చెత్తడు యాక్సిడెంట్ లో చెత్తడు నువ్వు నేను పోతా పోతా అంటే ఏమైనా అవుతుంది దాని ఏమైనా కేసీఆర్ రాం కదా పోతే మన మీద ఆధారపడ కుటుంబాలు ఉంటాయి మన తల్లిదండ్రులు మన ఆ మన కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఉండేటోళ్ళు కొంచెం వాళ్ళకి ఆసరగా అది ధీమా కేసీఆర్ అది ధీమా ఎవడైనా ఆలోచించిండ ఎవ్వడు ఆలోచించలే ఎవ్వడు ఆలోచించలే వాళ్ళ కాలంలో వాళ్ళు చేసిరలే ఏం చేసిలేదని కూడా చెప్పుకోవడానికి లేదు పాత చింత కాయ అన్నట్టే ఉంటుంది అవి చెప్పుకోవడానికే ఉంటాయి చేతలకు ఏం లేదు ఒక స్కీమ్ వస్తే గ్రామంలో ఏ మూలకు కూడా చేరుకోదు అది అప్పుడు ఇల్లు ఇస్తే అగ్గి పెట్టే లెక్క ఇల్లు అగ్గి పెట్టే లెక్క ఇల్లు దానికి ఒక నలభై వేలు ఉన్న ఇస్తే దాంట్లో పదివేలు కూడా రావు దాంట్లో సగం ఆ ఏ సగం ఫైర్ చేయడానికి ఇవాళ డైరెక్ట్ రైతు బంధు డైరెక్ట్ టెన్షన్ కేసీఆర్ కూడా మీ ప్రభుత్వం అవినీతి చేస్తలేరా చాలా తక్కువ తక్కువ అంటున్నారు కానీ చేస్తలేరా చాలా తక్కువ చాలా అంటే చాలా మీరు చెప్తున్నా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడు దళిత బంధులో ముప్పై శాతం ఏమంటే నేను ఏమంటానా చాలా తక్కువ అన్న నేను చాలా అంటే చాలా తక్కువ చెప్పుకునేంత కూడా ఉండదు అంత అంత ఎక్కడో భూతద్దంలో పెట్టి కూడా కేసీఆర్ చెప్పిండంటే అది ఎంత స్ట్రిక్ట్ గా నడుస్తాం పరిపాలన గతంలో లెక్క ఫైరోల రాజ్యం ఉందా తెలంగాణలో మీరు ప్రాతినిధ్యం వహించే మహోబాద్ జిల్లాలో గురించే మాట్లాడుకుందాం మహోబాద్ జిల్లాకు వంద పడకల ఏది డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మహూబాబాద్ మహూబాబాద్ అనేది ఒక ఒక తండ గ్రామీణ ప్రాంతం ఇది దీని ఊరు కూడా అన్నారు ఎవరు ఒక తండ ఇది ట్రైబలు లమ్మడోళ్ళందరూ ఎక్కువ ఉంటారు ఏరియాలో పరిసర ప్రాంతాలు వాళ్ళందరూ వచ్చి ఏదో బిజినెస్ కోసం వచ్చి పోతా ఉంటారు వచ్చిపో ఇలాంటి ప్రాంతాన్ని తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ఇలాంటి ప్రాంతాలను ముప్పై మూడు జిల్లాలు చేసిండు కొత్త గ్రామ పంచాయతీలు చేసిండు ట్రైబల్ ఓటు వేయాలంటే ఒక గ్రామ పంచాయతీని చూసేయచ్చు ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చూసేయొచ్చు పోడు భూములు పట్టాలని చూసేయచ్చు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి వేయచ్చు ఎవ్వలకు చేయని ఇది ట్రైబల్ కు కాకుంటే అది ప్రజలలో తీసుకోపోవడంలో మా ట్రైబల్ లీడర్లు విఫలమైన నేను ఈ నేను చెప్తా కేసీఆర్ గారు ట్రైబల్ కు చేసిన విషయంలో ప్రజల ట్రైబల్ కు వివరించడంలో మా ట్రైబల్ లీడర్లు విఫలమైన బ్రహ్మాండంగా ప్రజలకు చేసిన మా ట్రైబల్ వాళ్ళు ఒక్కసారి చేస్తే మర్చిపోరు కానీ మూడు వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో తండాలు గ్రామ పంచాయతీ ఇస్తామన్నాయి ఇవ్వలేదు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు పోడు భూముల పట్టాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈ మూడు కూడా చేసి పెట్టిండు సేవాలను మా మా వాళ్ళే కానీ సేవాలను గుర్తు చేసింది కేసీఆర్ ఈ విషయాలను మా ట్రైబల్ వాళ్ళను నిజంగా పోయి తీసుకొని పోయి వివరించేటోడు ఉంటే తప్పకుండా టీఆర్ఎస్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ వేస్తారు వాళ్ళు విశ్వసిస్తారు అంటే ఇప్పుడు ఎవరో ఒకటి వేరే పార్టీలలో అంటే దాంట్లో కొన్ని పార్టీలలో ఉన్నారు కాంగ్రెస్ లో కొందరని బీజేపీ అట్లా కూడా తిరిగేటోళ్ళు ఉండబో అంటున్నా అట్లా తిరిగేటోళ్ళు కూడా ఉండబోవంటున్నా ఆ విశ్వాసం కూడా ఉండక అలాంటి వాళ్ళు తెలియక అవగాహన లేక తిరిగేటోళ్ళు కూడా ఉండకపోవంటున్నా నేను ఈ మానకోట జిల్లాలో ప్రధానంగా ఇక్కడ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే ఆధికంగా ఉంటది ఇదంతా కూడా తండాలు అన్ని గ్రామ పంచాయతీలుగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టినందుకు ఇక్కడ కొత్త మండలాలు ఏర్పాటు చేసినందుకు కోటేయాలి కొత్త తండాలను గ్రామ పంచాయతీలు చేసి తండాల్లో సర్పంచ్లను ఎంపిక చేసి వార్డ్ మెంబర్లను ఎంపిక చేసి మన తండాల్లో మన రాజ్యం తీసుకోవచ్చి మన తండాను మనం స్వయం పాలన అనేది తెలంగాణలో ఏర్పడ్డది ఇవాళ తండాల్లో ఏర్పడతాను ఇవాళ తండాలలో సిసి రోడ్లు సైడ్ కాలువలు కొత్త గ్రామ పంచాయతీలు డంపింగ్ యార్డ్లు స్పశాన particle నా ప్రకృతి వనాలు ఇవన్నీ మీరు నర్సరీలు ఇవన్నీ మీరు కెమెరాలు ముందు చెప్పాలని పోదంపా మీ వెహికల్ లోనే పోదంపా మా వెహికల్ లో ఏ తండాలో ట్రాక్టర్ మిషన్ భగీరథ వాటర్ లేకుంటే దేనికంటే దానికి ఉందాం ఇప్పుడు అయిపోయినాక అక్కడ వీడియో తీసుకుందాం ఇది దీని మీద కాదు మా తండాలో పోయి తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మిగతా ఇది నేను దానికి నేను సిద్ధం మిషన్ భగీరథ ఈ జిల్లాలో ఎక్కడ రానిప్పుడు మా తండాలో క్లోరైడ్ శాతం మీ తండాలో డబుల్ బెడ్రూమ్ వెళ్ళి చూపిస్తారా మా తండాలో బ్రహ్మాండంగా మూడు వందల పడకల పడకలైంది మెడికల్ కాలేజ్ వచ్చింది పడకలు వంద పడకల కాదు ఐదు వందల పడకలైంది నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ రావాలంటే వంద పడకల ఆసుపత్రి రావాలంటే ప్రగతి భవన్ కట్టాలంటే ఆరు నెలలు సంవత్సరంలో రాంగ్ మీరు మాట్లాడేది మీకు ఏదో సమాచారం తప్పున్నట్టు నేను నేను చెప్పేది క్లారిటీగా విన్న మహబూబాబాద్ లో తెలంగాణ రాకముందు యాభై పడకలు వంద పడకలు ఉండే దాని మూడు వందల పడకలు చేసుకున్నాం దాని తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఐదు వందల పడకలు చేసుకున్నాం మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది జిల్లా అయింది ప్రైమరీ హెల్త్ సెంటర్లు చాలా పెరిగినాయి ఇంకా ఇక బస్తీ దాఖలు చాలా పెరిగినాయి ఎంత అద్భుతం ఉంది అంటే అంత అద్భుతం అది సెంట్రలైజ్ ఒక మొబాదే కాదు ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మూడు వేల పైచిలకు గ్రామ పంచాయతీలు చేసిండు బ్రహ్మాండమైన మండలాలు పెంచిండు బ్రహ్మాండంగా డివిజన్లు చేసిండు మున్సిపాలిటీలు పెంచిండు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లు పెంచిండు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజలకు ఆ దగ్గర ఉండి పరిపాలిస్తేనే ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇది ఎవరు అందరికీ తెలుసు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా శంకర్ నాయక్ గారిని చూసి ఓటేయాల కేసీఆర్ గారిని చూసి ఓటేయాలని కేసీఆర్ గారిని చూసే తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ అడుగుతున్నాను నా క్వశ్చన్ మీకు అర్థం కాలే శంకర్ నాయక్ గారిని చూసే ఓటేయాల కేసీఆర్ గారిని చూసి ఒకటే ఎక్కడైనా ఎక్కడైనా తెలంగాణ తెలంగాణలో ఎక్కడైనా గారిని చూసే అంటే మీ చూసి చూసే చూసేస్తారు అంటే అన్న మా కేసీఆర్ చేసినట్టే శంకర్ నాయక్ గురించి మాట్లాడు కేసీఆర్ చేస్తే ఎమ్మెల్యే చేసినట్టే నేను కూడా చేసినట్టే నేను కూడా చేసినట్టే అంటే శంకర్ నాయక్ గారు మహోబాద్ అభివృద్ధి చేశారని మీరు ఒప్పుకుంటున్నారు అంతేనా కేసీఆర్ చేస్తే శంకర్ నాయక్ చేసినట్టే రవి కుమార్ చేసినట్టే రవీంద్రరావు గారు చేసినట్టే అందరు చేసినట్టే సరే కేసీఆర్ అభివృద్ధి చేస్తే మహోబాద్ అభివృద్ధి అయింది అంటున్నారు బానే ఉంది మరి ఎందుకన్నా మీ పొద్దున్న లేస్తే మీ ఎమ్మెల్యేల మీద అంటే మీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ నాయక్ గారి మీద భూ కబ్జాలు చేస్తాడు దాడులు చేపిస్తాడు అడిగే వాళ్ళని కేసులు వేపిస్తాడు ప్రశ్నించే వాళ్ళని అని చెప్పి పొద్దున్న లేస్తే వ్యతిరేక విధానాలు ఎందుకు వస్తుంటాయి మీ ఎమ్మెల్యే అక్కడక్కడ కొన్ని కొన్ని జరుగుతుంటాయి అవి వాస్తవాలు ఎందుకంటే కొంచెం ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం కదా పరాయి పాలన కొందరు బిజినెస్ కోణంలో వచ్చి ఉంటారు అందరు ఏళ్ళు కోణం కోసం చెప్పేదినండి మన ఒక్క ఏళ్ళే చక్కగా లేవు అని పార్టీ కూడా అందరు ఆయన పెద్ద కోణంలో పెద్ద మనిషితో చూస్తాడు పెద్ద మనిషి కానీ కింద వాళ్ళు కొందరు తెలిసి తెలియక కొన్ని చోట్ల జరుగుతా ఉంటాయి అవి ఎత్తి చూపితే అవి కొన్ని గవర్నమెంట్ సెట్ చేసుకుంటాయి వాళ్ళను మందలు ఏదో ఒకటి చేసి షెడ్ చేస్తుంది అది పార్టీ మంచికి ప్రభుత్వ మంచిది కదా ఇంతసేపు ప్రభుత్వం చేసే మంచి పనులను మీరు చెప్తా ఉంటే నేను ఏమనలేదు కానీ స్థానిక ఎమ్మెల్యే మంచోడు అని అంటే ఇక్కడ మీరు చూ మీరు ఇక్కడ చూస్తున్న ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే మనం గతంలో ఇదే శంకర్ నాయక్ గారి మీద అనేకమైన వ్యతిరేక కార్యకలాపాలు చూసినాం ఏదైతే మన కలెక్టర్ గారితో దురుసుగా ప్రవర్తించడం కావచ్చు లేదంటే రెడ్లను వీళ్ళ మనకు కులంతో దూషించడం కావచ్చు ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి వాటి గురించి మీ టీఆర్ఎస్లో మీ మీలాంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తారు అంటే ఆ ఉద్దేశమే మేము పత్రిక ముఖంగానే చెప్పిన మేము వెనుకో ముందో ఏమి ఉండం మా కార్యకర్తలే మా సొంత పార్టీ కార్యకర్తలే ఇగో గిట్ల చేస్తున్నాడు ఆయనకి ఇవ్వ బాకండి పార్టీ కేసీఆర్ మీరు మంచిగా చేస్తున్నారు మీరు ఇంత మీ చేసే ఇంత మంచి ముందు ఇలాంటి కొన్ని చెడు చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళను మీరు ఇవే బాకండి ఇలాంటి వాళ్ళను మీరు ఇయ బాకండి అవకాశం ఇవ్వ బాకండి అని చెప్పిన కార్యకర్తలే చెప్పిన రు కేసీఆర్ను కేసీఆర్ ను కేటీఆర్ను వాళ్ళే చెప్పిన అయినా కూడా కొన్ని పరిస్థితుల రీత్యా దాని రీత్యా మళ్ళీ సిట్టింగ్ లగే ప్రకటించారు కాబట్టి దాన్ని ప్రజలు చూసుకుంటారు పార్టీని కేసీఆర్ గడిచిన పదేళ్ల నుంచి కేసీఆర్ గారి దగ్గర మనం చూసుకుంటే ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా ఆయన ఒరవడు లేదంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా క్షమించడం అని చెప్తా ఉంటారు ఎందుకు మరి శంకర్ నాయక్ గారికి మళ్ళీ ముచ్చటకు మూడోసారి టికెట్ ఇచ్చి ఆయన గెలిపించే ప్రయత్నం వారి దృష్టిలో తీసుకోపోయిన మాట వాస్తవమే ఓకే కార్యకర్తలు తీసుకోపోయిన మాట వాస్తవమే వారు ఈ చేస్తారనే వారు కానీ ఏదో ఒక కోణంలో సిట్టింగ్ లెక్క మళ్ళీ స్థానం అనే కోణంలో ఏమైనా ఇచ్చి ఉండడం ఏమైనా కేసీఆర్ దయాగా కేసీఆర్ మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించాలి కేసీఆర్ ముఖ్యమంత్రి మూడోసారి చూడాలంటే ప్రజలు ఆశీర్వదించాలి ఇక నేను దానికి నేను ఇంకా లోతిపాదులో పోవాలంటే పోదాం ఇబ్బంది ఏం లేదు అన్న మహబూబాద్ లో మీ కార్యకర్తలే అనుకుంటున్నట్టు మహబాద్ లో వర్గపూర్ రాజకీయం ఉంది ఒకవేళ ఉంటే రవికుమార్ గారు ఎవరి వర్గం నేను కేసీఆర్ కేటీఆర్ వర్గం నేను సమాధానం చెప్తున్నారు కాదు నేను కేసీఆర్ కేటీఆర్ వర్గం మహోబాద్ లో వర్గ రాజకీయాలు లేవా నాకు వర్గ రాజకీయాలు ఏం లేదు లో వర్గ రాజకీయాలు లేవా వర్గ లేవు కేసీఆర్ కాకుంటే ఇప్పుడు నిన్న మొన్న కొందరు వచ్చిన వాళ్ళు ఆ కొంత టైం తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వానికి వెనక కల వచ్చిన వాళ్ళు చూసుకుంటారు మేము కేసీఆర్ ను నమ్ముకొని ఉన్నాం కదా మీరు చెప్పిన మీరు మీరు చెప్పిన స్ట్రాటజీనే మనం ఇక్కడ చూసుకుంటాం ఎవరు ఎన్నికలు వచ్చిన అంచనా వాళ్ళు చూసుకుంటారు మీరు ఆ రోజు ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ అంచనాలుగా ముందుకు వెళ్ళి ఉద్యమాన్ని ముందుకు నడిపి మరి మీకు ఇప్పటివరకు కేసీఆర్ ఏ న్యాయం చేసిండు అది వాళ్ళు మాకు చూస్తారని నేను ఆ కోణంలోనే చెప్పిన కదా మీకు వాళ్ళకు కొంచెం సీనియారిటీ ఎక్కువ ఉండొచ్చు పొలిటికల్ అనుభవం ఎక్కువ ఉండొచ్చు కాకుంటే నాకు సీనియారిటీ తక్కువ ఉండొచ్చు పొలిటికల్ అనుభవం తక్కువ ఉండొచ్చు నాకు కూడా ముందు అడ్జస్ట్ చేస్తారనే కదా మీకు చెప్పింది ఇంతకుముందు చెప్పింది ఇదే మహబాద్ జిల్లా నుంచి సాక్షాత్ మన కేంద్ర మాజీ మంత్రి ఇక్కడ నుంచి ఒక కేంద్ర మంత్రిగా చేసిన నాయకులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని కాదని చెప్పి మీ శంకర్ నాయక్ గారికి ఓట్ అంటే మీ శంకర్ నాయక్ గారు చేసిన ఘనకార్యాలు అంత ఇంత చెప్పుకోదగలేదు ఆయన లోకల్ కాదు కదా మీరు చెప్పిన అందుకనే మాకు ఇక్కడ స్వయం పాలన కావాలని కోరుకుంటున్నాం స్వయంగా లోకల్ వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు లోకల్ వాళ్ళ కావాలని కోరుకున్న కార్యకర్తలే అందుకు ఇప్పుడు ఆయన ఎవరు కేంద్ర మినిస్టర్ అనేటువంటి లోకల్ కాదు కాదు కాబట్టి మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయం పాలన కావాలని కోరుకుంటున్నాం ఓకే ఇదే శంకర నాయక్కి బీఫామ్ ఇచ్చే ఒక రెండు రోజులు ముంగట మనం టీవీలలో మనం వార్తా పత్రికల్లో చూసాం ఏదో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం మీ పేరు కూడా పరిశీలనలో వచ్చింది అనే ఒక వార్త కూడా రెండు రోజులు నడిచింది అది ఎందుకు అది మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు మధ్యలో ఒక వచ్చింది అది పేపర్ వాళ్ళు కేసీఆర్ గారు ఒకసారి ప్రకటించినాక అట్లా ఏమి ఉండదు ఐ పేపర్ లో ఏదో వాళ్ళు ఏదో ఆ టీవీలోలు వాళ్ళ ఏదో ఎక్కువ అంటే రవికుమార్ గారే కావాల్సి ప్రచారం చేస్తారు రవికుమార్ అయితే రవికుమార్ ఇట్లా ఎందుకు అంటాడు రవికుమార్ ఆ ఇంప్లెన్స్ ఉండి పేపర్ లో ఇప్పించుకునేదో టీవీలో ఇప్పించుకునేది ఆ షోక్ ఏం లేదులే రవికుమార్ అట్లా ఇదే రవికుమార్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వాలని చెప్పి తన అనుచర్లతో ఇదే నియోజకవర్గంలో లొల్లి పెట్టింది వాస్తవం కదన్న అనుచరులతో రవికుమార్లు చేయలే అనుచరులు అభిమా తెలంగాణ ఉద్యమకారులు పార్టీ అభిమానులు ఎవరు చేసినా చెప్పినట్టు కింద రాదు ఇప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ మీద ప్రేమతో కాల్చుకొని సత్యం అది కేసీఆర్ చేపించిండు దాని కింద రాదు బాగా తెలివిగా మాట్లాడుతుంది రాదు అది కేసీఆర్ చేపించిండు దాని కింద రాదు మీ నియోజకవర్గంలో మీ అభిమానులు మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే నాయకులే మీరు మీరు ఎమ్మెల్యే కావాలని ఒకవేళ అంటున్నారే అనుకుందాం మరి ఎందుకు మీ పేరు మీరు కూడా నాయకులే కదా నిఘా నాయకులు కోరుకోవడం మీరు కూడా నిఘా నాయకులే కదా మరి మీ పేరును ఎందుకు పరిశీలిస్తలేదు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనుకో ముందు పరిశీలిస్తా నేను ఎప్పుడు అంటున్నా వస్తుంది ఎనుకో ముందు మాకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది అంటున్నా నమ్మకం ఉంది అంటున్నా అన్న ఉద్యమాలలో ఇంత కీలకంగా ఉండి మీ నాకు తెలిసి మీ కుటుంబం కంటే మీ వ్యక్తిగత జీవితం కంటే టీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజల కోసమే మీరు ఉన్న నేపథ్యాలే ఎక్కువ ఉంటుంది ఎందుకన్న మీకు ఏదో వేరే పార్టీలోకి వెళ్తే ఏదో ఒక నామినేటెడ్ లేదంటే బీజేపీలోకి వెళ్తే లేదా ఇస్తున్న గవర్నర్ లెక్కనో ఇంకేదో ఇంకేదో నామినేటెడ్ పదవి తీసుకొని ఉండొచ్చు కదా ఈ రవికుమార్ ఎందుకు ఈ అబ్బాయికి ఇంత ప్రజల పట్ల ఆతృత అని చెప్పి స్థానికంగా మీ నాయకులే మాట్లాడుతుంటారు మీరు ఏమంటారు మాట్లాడుకునేటోళ్ళు వాస్తవంగా చాలామంది మాట్లాడుకుంటారు ఫోర్టీన్ ఎలక్షన్లోనే నాకు టికెట్ రాకుంటే చాలామంది అనుకున్నారు నాకు వివిధ పార్టీల నుంచి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవంగా నాకు ఆల్ పార్టీ వాళ్ళు నాకు నేనంటే అభిమానిస్తారు ఆల్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ప్రజా సంఘాలు సంఘాలు అందరు కూడా ఈయన మనోడు ఈయన నాకు పార్టీగా చూడరు ఈ తెలంగాణ పిచ్చోడు కేసీఆర్ పిచ్చోడు టిఆర్ఎస్ పిచ్చోడు అనేది అనుకుంటారు అట్లా అంటారు తెలంగాణ రవికుమార్ నా ఇంటి పేరు మర్చిపోయిన తెలంగాణ రవికుమార్ అనో కేసీఆర్ రవికుమార్ అనో లేకపోతే టిఆర్ఎస్ రవికుమార్ అని పిలుస్తా అంటారు ఎక్కువ బయట అట్నే ఉంటది కాబట్టి నేను అది ఎందుకు వచ్చింది నాకు అది ఎందుకు వచ్చింది టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం వల్లనే అది వచ్చింది దాన్ని నేను పోయి ఏదో బీజేపీ ఏదో కాంగ్రెస్ అని అనిపించుకుంటానా అది నాకు ఇష్టం లేదు అది నాకు ఇష్టం లేదు సత్యంత వరకు కేసీఆర్ గారు నాకు ఏమైనా ఇస్తారా ఇయ్యరా అది తర్వాత ఈ పార్టీలోనే ఉండాలని నేను డిసైడ్ అయినా నేను స్టార్టింగ్ లోనే ఈ పార్టీ నుంచి స్టార్టింగ్ నేను నేను వేరే సంఘాల్లో పనిచేయలే ఈ దీంట్లో పనిచేయలేదు కుల సంఘాలు ప్రజా సంఘాలు కూడా నేను పనిచేయలే కాకుండా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రజా సంఘాలు కుల సంఘాలు సంఘాలు ఉద్యోగ సంఘాలు ఆ వీళ్ళందరితోని ఆ కార్మిక సంఘాలు వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఆ సంఘాలను ఎప్పుడు పనిచేయలే నేను ఓకే కాబట్టి పార్టీతో నాకు అనుబంధం ఉంది కాబట్టి ఈ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి లేదు దశాబ్దాల కాలంగా మీ వ్యక్తిగత కుటుంబాన్ని వదిలేసి లేదా మీ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి పార్టీ బలోపేతం కోసం లక్షలల్లో ఇప్పటివరకు చాలా ఇన్ని లక్షలల్లో అప్పులు చేసుకుంటా పార్టీ నిర్మాణం కోసం సంస్థాగతంగా పనిచేసుకుంటూ సామాజిక న్యాయం కోసం ఇప్పటికీ మీరు అదే దిశలో ముందుకెళ్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా అరే ఎందుకు నాకు ఈ జీవితం నా వ్యక్తిగత నా కుటుంబం నాకు భార్య ఉండాలి నాకు పిల్లలు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులతో ఉండాలి లేదంటే నేను చిన్నపాటి జాబ్ చేసుకోవాలని ఇటువంటి ఆలోచన రవికుమార్ గారికి ఎప్పుడు రాలేదంటే నాకు టూ థౌజండ్ ఎయిట్ లో డిఎస్సి అవకాశం వచ్చింది ఉద్యోగ అవకాశాలు ఓకే డిపార్ట్మెంట్ పరంగా కూడా నేను కొంచెం ట్రై చేస్తే అప్పుడు చిరంజీవి కేసులలో పోయినా కానీ ట్రై చేస్తే అప్పుడు కూడా ఎస్ఐ నౌకర్ ఇట్లా ఏమైనా ట్రై చేస్తే వచ్చేదే అది అయ్యి నా తోటోళ్ళు అందరూ ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఇంకా మంచిగా చల్లగా ఉండాలని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు కూడా నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారు వాళ్ళు సైడ్ ప్రయత్నం చేసినారు వాళ్ళకి వచ్చింది వాళ్ళు పోయినారు సంతోషం హ్యాపీ వాళ్ళు ఎల్లకాలం మంచిగా ఉండాలని కోరుకుంటూ దీంట్లో నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ నేను టిఆర్ఎస్ కేసీఆర్ ఈ ప్రాంతంలో ఏమైనా ప్రజలకు సేవ చేసే అవకాశం ఏమైనా ఉంటే తప్పకుండా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నా నేను అందుకనే ఆ సైడ్ నేను పోలే ఆ సైడ్ నేను పోలే ఓకే ఆ సైడ్ నేను పోలే ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ కోసం తెలంగాణ కోసం ఈ మహబాబాద్ ప్రాంత ప్రజల కోసం నాకు సాధ్యమైనంత వరకు నాకు చేతనైనంత వరకు నా ఆరోగ్యం సహకరించినంత వరకు నేను వారి సేవలో వారి నిత్యం వారి యొక్క అందుబాటులో ఉండాలని నేను కోరుకునేటువంటి రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ రవికుమార్ కావచ్చు భాను రవికుమార్ కావచ్చు ఇదే మహబాద్ నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో పెద్ద పదవిలో ఉంటాడా లేదంటే ఇప్పుడు ఉన్న స్థాయి ఉంటాడా రాబోయే రోజులు అంటే కేసీఆర్ గారి ఇష్టం అది నా చేతిలో లేదు కేసీఆర్ గారు ఏమైనా అవకాశం ఇస్తే ఆశీర్వదించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉంటారు అన్న మీకు అవకాశం ఇవ్వాల్సిన రోజులు బాగా ఆలస్యమైందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన ప్రతి సందర్భంలో మీ పేరు గుర్తుదే అని వేదికలు అయితే లేవు ఎక్కడికి వచ్చినా కూడా మా మా రవికుమార్ ఉన్నాడు రవికుమార్ ఉన్నాడు అని అంటారు ఇదే రవికుమార్ ఉన్నాడని ఎందుకు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయన అనుకుంటలేడు అంటున్నాను నేను తప్పకుండా ఆలో ఈ చేయడంలో లేట్ అయిన మాట వాస్తవం ఆ విషయం పెద్దసార్కు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు మీ అందరికీ తెలుసు కానీ దానికో సమయం సందర్భం వస్తుంది తప్పకుండా ఆ అవకాశం వస్తుంది వస్తుంది త్వరలోనే వస్తుంది అనే నమ్మకం అయితే నాకున్నది సామాజిక తెలంగాణ నిర్మాణంగా పనిచేసినటువంటి రవికుమార్ గారి అంతిమ లక్ష్యం ఏంటి ఈ రాజకీయాల్లో అంటే నేను సామాజిక తెలంగాణ కోణంలో ఎప్పుడు పనిచేయలే నేను నేను తెలంగాణ కోణంలో పనిచేసిన మూడున్నర కోట్ల ప్రజలు ఇప్పుడు నాలుగు కోట్ల అయినారు నాలుగు కోట్ల ప్రజల కోణంలో పనిచేసిన నేను సామాజిక కోణం ఏదో సామాజిక తెలంగాణ అని చిరంజీవి వచ్చిండు నేను సామాజిక తెలంగాణ అని అనలే దేవేందర్ గౌడ్ పాటు సామాజిక తెలంగాణ తెలంగాణ అల్టిమేట్లీ కేసీఆర్ తోనే తెలంగాణ నడుస్తలేదు ఇప్పుడు నడుస్తాంది కాబట్టి కేసీఆర్ తోనే సాధ్యమైతది అంటున్నా కదా సాధ్యమైంది అయింది అంటున్నా అదే అన్నా కదా లాంటి వాళ్ళు ఇట్లా క్వశ్చన్ అడుగుతారనే ముందే చెప్పినా నేను సరే ఈ రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి అంతిమ లక్ష్యం లేదంటే ఈ ప్రజలకు సేవ చేయాలి కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం భాగ్యం వాళ్ళు నాకు ఏ రోజు కల్పిస్తారో కల్పిస్తారనే నమ్మకం అయితే నాకుంది సేవ చేసే అవకాశం వాళ్ళు ఏ కోణంలో ఇస్తే ఆ కోణంలో గతంలో ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే ఇదే రకంగా ప్రజల సేవ కోసమే వస్తా అని చెప్పి ఇప్పుడు అక్కడ వందల వందల ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడుతున్నాను అవసరం రేపు రాబోయే రోజుల్లో మీరు మీరు ఎన్ని కోట్లు భూ కబ్జాలకు పాల్పడుతారు అంటే ఎప్పుడు మీ ఊరు ఓకే మీ ఊరు ఉంటుంది ఇది మీ ఊళ్ళో మీరు సర్పంచ్ అయింది అనుకో మీ ఊరోడే లేకపోతే వార్డ్ మెంబర్ అయినాడు అనుకో రేపు నువ్వు గెలిచినా ఒడినా గెలిచి ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ ఊళ్ళోనే తిరుగుతావు నువ్వు ఆ ఊరుకు సంబంధం లేదనుకుంటే ఏదైనా చేసిపోతాడు దందా గిందా ఏదో చేసిపోతాడు అంటే బయటవాడు ఉంటే ఏదైనా చేస్తాడు సొంత ఊరోడే కూడా ఉంటాయి పొద్దున్న లేత రేపు ఐదు సంవత్సరాలు పీరియడ్ అయిపోయినా లేకపోతే ఓడిపోయినా వీళ్ళ కళ్ళ ముందు తలెత్తుకొని తిరగాలి కదరా నేను అని ఆలోచిస్తారు అంటే కొందరు బిజినెస్ కోణం వస్తారు కొందరు రియల్ ఎస్టేట్ కోణం వస్తారు కొందరు సేవా కోణం ఉంటారు మీ సే మీ శంకర్ నాయ గారు ఏ కోణం అది మీ ప్రజలకు తెలుసు నేనైతే ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వం అవకాశం ఇచ్చాడు కాబట్టి పనిచేద్దామని వచ్చిండేమో ఆ క్రమంలో కొన్ని వస్తున్నాయి దాన్ని ఆయన తగ్గించుకుంటే మంచిది ఓకే మరి లేదు ఏమంటున్నా అంటే ఆయన చేసినటువంటి పనులే మీరు చేయరు అని నమ్మకం ఏంది నేను ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పిన చెప్పకండి ఉదాహరణలు కాదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా నేను ఊరు ఎగ్జాంపుల్ చెప్పిన మీకు నేను నేను నాది మబ్బాది ఊరే నాది పక్క ఊరు కాదు ఇక్కడ నేను దందానో చందానో ఇదో అదో ఇంకేది కబ్జాలో గిబ్జాలో ఉంటాయి కదా అవి చేస్తే మరుసటి రోజు నేను తిరగలేను కదా ఇక్కడ అదే పక్కోడో ఎవడో ములుగోడో లేకపోతే ఇంకెవడో ఇంకెవడో వస్తే వాడు బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడు నేను అట్లా చేసుకుంటే ఇక్కడ తిరగాలి కదా నేను మీ మీ ఎమ్మెల్యే మీ శంకర్ నాయక్ గారు బిజినెస్ కోసం ఈ మహబాదం నుంచి వచ్చారు అది ఆయన క్వశ్చన్ అడగండి నాకు కాదు అడగల్సింది మీరు చెప్పేది అట్లే ఉంది కాదు ఆయనకు ఆ క్వశ్చన్ ఆయనకు అడగండి నా క్వశ్చన్ కాదు అది కోసం సరే మీరు చెప్తున్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి శంకర్ నాయక్ గారు ఇటువంటి పనులు చేయడం పార్టీకి ఈ చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం కాదా ఇది అది మా కార్యకర్తలు గతంలో చెప్పినారని చెప్పిన కదా నేను అది పార్టీకి మంచిది కాదు అనే ఉద్దేశంతో అని అంటే ఇటువంటి వాళ్ళని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నట్టే కదా ప్రోత్సహించుడు కాదు కేసీఆర్ ఏ కోణంలో ఏం చేసిండో గానీ తప్పకుండా కేసీఆర్కి వెళ్ళి చూసైనా మనం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలి కేసీఆర్ని కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతాడా అసలు శంకర్ నాయక్ గారు అధ్యప్ప ప్రజలు చూస్తారు కదా ప్రజలు చూస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారిని వారి యొక్క అభిప్రాయాన్ని వారికి అభిప్రాయం ఉంటేనే ఇస్తారు కదా ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తేనే ప్రజలు ఓటేస్తారు గౌరవించకుండా ఏరు రాబోయే ముందు ఎందుకు మనకు ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు ఇంకో నెల రోజుల్లో అయిపోయాయి దానికి ఎందుకు అంటే ఎలక్షన్ ఉద్దేశించి నేను మీతో మాట్లాడతలేను ఈ మీకు చేసిన న్యాయం ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఎటువంటి న్యాయం చేసిందనే దాని మీద మాట్లాడుతున్నాం నాకు న్యాయం చేస్తా చేసిందని నేను అంటలేను నేను చేసిందని నేను అంటలేను అంటున్నా చేస్తదనే నమ్మకం ఉందని అంటున్నా నాకు ఆశాజీవి మనిషి అనేది ఆశాజీవి నాకు చేస్తుందేమో అని అనుకుంటున్నా కొందరు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయినరు కొందరు ఈకం ముందు వెళ్ళిపోయినరు నేను ఆ రెండు కూడా లేకుండా కంటిన్యూ అవుతానా ఏం చేస్తారు వారికి వారి ఫ్యామిలీ నాది వారిని నమ్ముకొని నేను వాళ్ళే తల్లిదండ్రులు పాయించుకొని టీఆర్ఎస్ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే అభిమానులు కావచ్చు నాయకులు మీరు పార్టీలో చాలా క్రియాశీలకమైన నాయకులు మిమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఏం ఏం చెప్తారు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు అని అంటే కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకొని ఇవాళ తెలంగాణ వెనకబడ్డ తెలంగాణను పడేయబడ్డ తెలంగాణను ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు కేసీఆర్ ఓకే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని మనం మహబూబాబాద్ను బ్రహ్మాండంగా మున్నేరు వాగుబోతున్నది ఈ జిల్లాలో ఆకేరు వాగుబోతున్నది ఈ వాగుల మీద రిజర్వేర్లు కట్టుకుందాం ఇంకా కొన్ని మండలాలకు ఫారెస్ట్ ఉన్న మండలాలకు అవి క్లియరెన్స్ ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ చేయకపోవడం వల్ల కొన్ని ఎస్ఆర్ఎస్పి మన కాళేశ్వరం వాటర్ వస్తలేవు జిల్లాలు మొత్తం కలకలలు ఆడటానికి మూడు నాలుగు మండలాలకు వస్తలేవు అది కూడా సస్యశ్యామలం చేసుకుందాం కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం అభివృద్ధిని మనం ముందుకు నడిపిస్తాం పేదోళ్లను కూడా అక్కున చేసుకుందాం ఆ సంక్షేమం అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకోబోదాం తెలంగాణను ప్రపంచం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అగ్రగ్రాగా నిలుపుదాం రైట్ అన్న మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ